Hey guys, welcome back to my channel Divya Vlogs. Welcome back to one more beautiful vlog. This vlog lo nenu outfit from scratch, that too for my birthday cheyabothunnanu. I'm much excited. So na birthday ki prati sari baita outfits konukunnan direct ga. Nenu birthday ki peddaga plans cheskonu. Ee days mottham chaala active ga unta, but birthday roju active ani kaadu, edo teliyani sadness vachestadi. Nenu koncham depressed ayipotha, anduke nenu birthday ki ee plans pettukonu. Aa roju anta ela gadichipothado naake అన్నమాట. సంథింగ్ లైక్ కేక్ కటింగ్ ఏదో టెంపుల్కి వెళ్ళేసి రావడం అలా అయిపోతుంది. నేను ఏం స్పెషల్గా ప్లాన్స్ అయితే చేసుకోను. ఇప్పటి వరకు అయిన బర్త్డేస్ అన్నీ నా అలానే ఉన్నాయి మోస్ట్లీ. అందుకే నేను నా బర్త్డే వ్లాగ్స్ ఎప్పుడు చెయ్యను. అందుకే అదేందో బర్త్డే రోజు వాట్ హిట్ మీ ఐ డోంట్ నో, బట్ ఏదో ఒక పురుగొచ్చి కూర్చుంటుంది అనమాట నా మైండ్ లోపల. దట్ గివ్స్ మీ డిప్రెషన్, ఏమైతే తెలియదు. బట్ ఈ బర్త్డేకి కొంచెం మైండ్ పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేస్తాను. మచ్ ఎక్సైటెడ్గా ఏమున్నానంటే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దామని. నా సబ్స్క్రైబర్స్కి చాలా మందికి నా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఐడియాస్ చాలా నచ్చుతున్నాయి. ఐఎమ్ సో గ్రేట్ఫుల్, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. నా డైలీ వ్లాగ్స్ కూడా చాలా మంది అడుగుతారు, నేను అవి కూడా కవర్ చేయడానికి 100% ట్రై చేస్తాను. సో ఈ వీడియోలో మాత్రం మీకు చాలా ఐడియాస్ ఇవ్వబోతున్నాను బర్త్డే డ్రెస్సెస్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయడానికి. సో నాకు ఈ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అనే ఐడియా చాలా బాగా నచ్చుతుంది. అంటే నాకు పర్సనల్లీ షాప్కి వెళ్ళి డ్రెస్ తీసుకునే కన్నా ఇలా మొత్తం ఈ ప్రాసెస్ అంతా నాకు చాలా నచ్చుతుంది అనమాట. పింట్రెస్ట్లో డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకుని, ఈ డ్రెస్ అయితే చాలా బాగుంటుంది, ఈ ఫ్యాబ్రిక్ దొరికితే బాగుంటుంది అనుకొని స్టోర్కి వెళ్ళి ఫ్యాబ్రిక్ అంతా వెతికి ఒక నచ్చిన ఫ్యాబ్రిక్ తీసుకొని దాన్ని ఎలా స్టైల్ చేయాలి అని ఒక ఇమాజినేషన్ పెట్టుకొని అలా మళ్ళీ నాకు నచ్చిన ఫిట్టింగ్ మొత్తం చేయించుకొని అలా వేసుకుంటే నాకు చాలా ఇష్టం. అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచెస్ చేస్తూనే ఉంటాను. ఏదైనా ఈవెంట్స్ ఉన్నా, ఎక్కడైనా స్పెషల్ వెడ్డింగ్ ఉన్నా వెళ్ళడానికి అలా చేస్తూ ఉంటాను. బట్ బర్త్డేకి అయితే ఇప్పటివరకు చేయలేదు. సో కొన్ని అవుట్ఫిట్స్ అయితే నేను పింట్రెస్ట్లో చూసి పెట్టుకున్నాను అనమాట. ఇలాంటి డ్రెస్ అయితే నాకు చాలా బాగుంటుంది, ఇలాంటి ఫ్యాబ్రిక్ దొరికితే బాగుంటుంది అని చూసి పెట్టుకున్నాను. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. ఈరోజు నేను వెళ్ళగానే నాకు ఫ్యాబ్రిక్ దొరకాలి అని అనుకుంటున్నాను. నేను 2 అవుట్ఫిట్స్ అయితే ప్లాన్ చేసుకున్నాను. కొంచెం పార్టీ వేర్ డ్రెస్ లాగానే, నార్మల్లీ నేను చూపించే ట్రెడిషనల్ డ్రెస్సెస్ లాగా కాకుండా కొంచెం లైక్ సీక్వెన్స్ వర్క్లో పట్టి వేర్ డ్రెస్ లాగా అనుకుంటున్నాను. ఇక్కడ వెళ్ళాక చూడాలి నాకు ఏ ఫ్యాబ్రిక్ దొరుకుతుందో, నాకు నచ్చింది నేను తీసుకుంటాను. సో చాలా ఐడియాస్ అయితే రాబోతున్నాయి ఈ వీడియో నుంచి. నేను నూనగర్ వెళ్ళినప్పుడల్లా మీకు ఐడియాస్ ఇస్తూనే ఉంటాను. చాలా మటుకు ఇచ్చాను ఇప్పటివరకు, స్టోర్స్ కూడా ఏవే బాగుంటాయని చెప్తూ ఉంటాను. సో ఈ వ్లాగ్ కూడా పెండింగ్ ఉంది. నా వ్లాగ్ నేను ఒకరిని తీసుకొని వెళ్ళి షాపింగ్ చేస్తా అని చెప్పాను కదా, నేను ఇద్దరు ముగ్గురికి కాంటాక్ట్ అయ్యాను. నేను చూసిన 6 to 7 మెంబర్స్లో అందరూ వైజాగ్, అవుట్ ఆఫ్ ద స్టేషన్, లేదు అంటే అక్క ఇప్పుడు కుదరట్లేదు అక్క మాకు అంటున్నారు. సో నేను చిట్ తీసిన పర్సన్ కూడా కుదరట్లేదు అని చెప్పారనమాట. నేను చెప్పాను కదా నాతో పాటు లైక్ 50K సబ్స్క్రైబర్స్కి నాతో పాటు ఒకరిని షాపింగ్ తీసుకెళ్తానని, దాని గురించి చెప్తున్నాను. చిట్ తీసిన పర్సన్ కూడా నేను ఇప్పుడు అవైలబుల్గా లేను, 2 weeks అయ్యాక షాపింగ్కి వెళ్దామని చెప్పారు. అలా 2 మెంబర్స్కి అడిగాను. సో ప్లానింగ్ ఆన్ దట్, ఆ వీడియో కూడా తొందరలో రాబోతుంది. అది కూడా చాలా మంచి వీడియో అనమాట, వెయిటింగ్ అనమాట వాళ్ళ కోసం. వాళ్ళ అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తే అప్పుడు వెళ్ళడానికి, తీసుకొని వెళ్ళడానికి. లెట్స్ సీ, కీప్ వాచింగ్ గైస్, షాపింగ్లో కలుద్దాం, బాయ్. మేము ఇక్కడ నూర్నగర్కి వెళ్తున్నాము. అక్కడైతే ఈజీగా ఫ్యాబ్రిక్ స్టోర్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి, షాపింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈ సమ్మర్లో బయటకు వెళ్ళాలంటే పెద్ద సాహసం అనే చెప్పాలి, అసలు అంత ఎండలు ఉన్నాయి. ఇక్కడ నేను, మా ఫ్రెండ్ ఇంకా మా మమ్మీ ముగ్గురం కలిసి వెళ్తున్నాము. మా ఫ్రెండ్ ఏంటంటే నూర్నగర్లో ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్కి ఇస్తా అని చెప్పారు. సో నేను తీసుకొని వెళ్తున్నాను. ఎవరైనా నా వ్లాగ్స్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నూర్నగర్ అంటే తెలియకపోతే, నేను లాస్ట్ వ్లాగ్స్లో కూడా చాలా వ్లాగ్స్లో ఫ్యాబ్రిక్ స్టోర్ వ్లాగ్స్లో చాలా పెట్టాను నూర్నగర్ గురించి, అక్కడ అన్ని ఫ్యాబ్రిక్ స్టోర్స్ ఉంటాయని. చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఆ వ్లాగ్స్ కూడా వెళ్ళి చూడండి, అవి కూడా చాలా యూస్ఫుల్ వ్లాగ్స్ అవన్నీ కూడా. ఇక్కడ మేము నూర్నగర్కి అయితే వచ్చేసాము. ఈ లొకేషన్ డీటెయిల్స్ అన్నీ నేను క్లియర్గా డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఈ లేన్ అంతా ఇలా ఉంటుంది అన్నమాట, మొత్తం అటు ఇటు ఫ్యాబ్రిక్ స్టోర్స్ ఉంటాయి, ఇంకా డైయింగ్ స్టోర్స్ ఉంటాయి. ఎప్పుడైనా మీరు ఫ్యాబ్రిక్ షాపింగ్ చేయాలి అనుకుంటే ముందే మీరు ఎలాంటి డ్రెస్ కావాలి అని మీరు పింట్రెస్ట్ కానీ ఎలాంటి రిఫరెన్స్ పిక్ అయినా చూసుకోవాలి. సో దట్ మనకి ఈజీగా ఉంటుంది ఎన్ని మీటర్స్ తీసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేయించుకోవాలి, ఎలాంటి ఫ్యాబ్రిక్ తీసుకోవాలని. అక్కడికి స్టోర్లోకి వెళ్ళగానే ఇన్ని ఫ్యాబ్రిక్స్ చూస్తే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఇక్కడ నూర్నగర్లో చాలా బొటిక్సే ఉంటాయి, 5 to 6 బొటిక్స్ చూశాను నేను ఇక్కడైతే. బయట ఇలా స్టిచ్చింగ్ చేస్తూ అలా ఇలా డిజైనర్ డ్రెస్సెస్ పెడతారు,
మ్యాక్సిమం అందరూ మాస్టర్ కటింగే చాలా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేస్తారు. ప్రైస్ కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ అందరి దగ్గర సేమ్ ప్రైస్ చెప్తారు. నేను 3-4 మెంబర్స్ని అడిగాను ప్రైస్ కంపేర్ చేద్దాం అనేసి, అందరూ సేమ్ ప్రైజే చెప్పినట్టు అనిపించింది నాకు. బిట్ ఎక్స్పెన్సివ్ ఉన్న స్టిచ్చింగ్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. హాయ్ చెప్పండి నా వ్లాగ్లో. నా బర్త్డే డ్రెస్ కోసం వీళ్ళు కూడా వచ్చారు. ఇప్పుడైతే మేము సిల్క్ అండ్ కాటన్ గ్యాలరీ స్టోర్కి వెళ్తున్నాము. ఇది సేమ్ లేన్లో డెడ్ ఎండ్కి వచ్చేసాక రైట్ తీసుకోవాలన్నమాట, అప్పుడు మనకు ఆ స్టోర్ కనిపిస్తుంది. సో ఇక్కడ బర్త్డే అవుట్ఫిట్ కాబట్టి నేను నార్మల్లీ ట్రెడిషనల్ అవుట్ఫిట్ లాగా కాకుండా మంచిగా పార్టీ వేర్ అవుట్ఫిట్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. సీక్వెన్స్ వర్క్లో తీసుకొని ఈ స్టోర్కి డైరెక్ట్గా ఎందుకు వచ్చానంటే, నేను లాస్ట్ టైం గ్రీన్ అవుట్ఫిట్ చేశాను కదా దిస్ వన్, సో ఈ అవుట్ఫిట్ చేసినప్పుడు నేను ఫ్యాబ్రిక్స్ చూశాను అన్నమాట, మంచి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్ పార్టీ వేర్ ఫ్యాబ్రిక్స్. అప్పుడు అనుకున్నాను లైక్ నెక్స్ట్ టైం ఇలాంటి ఫ్యాబ్రిక్స్ చూడడానికి వచ్చినప్పుడు ఇదే స్టోర్కి రావాలని. నాకు చాలా బాగా నచ్చాయి. ఇక్కడ అన్నారు ఫ్యాబ్రిక్ 2500. ఇట్లా చూస్తే అర్థం కాదు, శాటిన్ వేస్తేనే మనకు అర్థం అవుతుంది. సో ఇలాంటి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్స్ కానీ, నెట్ పైన ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిన ఫ్యాబ్రిక్స్ కానీ, లోపల శాటిన్ కానీ లైనింగ్ కానీ వేసి చూస్తేనే మనకి క్లియర్గా అర్థమవుతుంది దాని లుక్ ఎలా ఉంటుందో అని. ఇంకా లోపల వేసే లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా కరెక్ట్గా కలర్కి సింక్ అవ్వాలన్నమాట, లేకపోతే ఇంత లుక్ అనిపించదు. సో ఇప్పుడు అర్థమవుతుంది కదా ఈ ఫ్యాబ్రిక్కి లుక్. ఈ ఫ్యాబ్రిక్ రిఫరెన్స్ పిక్చర్ కూడా నేను ఇక్కడ పెడతాను. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి 2500కి మీటర్ అని చెప్పారు. కాకపోతే చాలా బ్యూటిఫుల్గా ఉంది, మంచిగా సంగీత్ ఈవెంట్స్కి రిసెప్షన్ ఈవెంట్స్కి చాలా సూపర్గా ఉంటుంది. ఇందులో ఈ లావెండర్ కలర్ అయితే అల్టిమేట్ ఉంది, నాకు మస్తు నచ్చింది. ఓన్లీ 3-4 మీటర్సే ఉందంట, మొత్తం అంతా స్టాక్ అయిపోయిందంట. ఈ లావెండర్ కలర్లో అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఇది. యాక్చువల్లీ కెమెరాలో అంత అట్రాక్టివ్గా కనిపించట్లేదు కానీ డైరెక్ట్గా చాలా బాగుండే. ఇంకా నైట్ ఈవెంట్స్కి వేసుకున్నప్పుడు ఈ డ్రెస్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేను ఇక్కడ రిఫరెన్స్ పిక్చర్ పెడతాను ఇది ఎలా స్టిచ్చింగ్ చేయించుకోవాలని. ఈ ఫ్యాబ్రిక్ చూస్తే అయితే తీసుకోవాలనిపించింది, కాకపోతే ఇంత గ్రాండ్ డ్రెస్ తీసుకొని ఏం చేయాలి అనుకున్నాను. ఎందుకంటే టూ ఎక్స్పెన్సివ్ కదా మీటర్ 2500 అంటే, సో అందుకే తీసుకోలేకపోయాను. ఏదైనా మంచి ఈవెంట్స్, సంగీత్ కానీ రిసెప్షన్ అలాంటి పెద్ద పెళ్లి ఈవెంట్స్ లాగా ఉంటే తీసుకోవచ్చు. సింపుల్ బర్త్డే కాబట్టి సింపుల్గా ప్రిఫర్ చేద్దామని నెక్స్ట్ ఈ ఫ్యాబ్రిక్ చూశాను. ఇందులో అయితే షైన్ క్రేజీ ఉండే, మస్తు అనిపించింది చూస్తేనే. బ్లాక్, వైట్ అండ్ బ్రౌన్ కలర్ షేడ్లో ఉంది ఇది. సో డ్రెస్కి అయితే పర్ఫెక్ట్ ఉంటుంది అండ్ నైట్ ఈవెంట్స్కి కూడా. ఇది కొంచెం ప్రైస్ తక్కువే చెప్పాను కానీ నేను ఇక్కడ సింపుల్ అండ్ లుక్ నీట్గా ఉండేది ప్రిఫర్ చేద్దామని అనుకున్నాను. ఇక్కడ చూసారా ఈ ఫ్యాబ్రిక్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో, మొత్తం మల్టీ కలర్ లాగా వచ్చింది. లెహెంగాకి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది 1500కి మీటర్ అని చెప్పారు. ఇక్కడ నేను ప్రైజెస్ కూడా అన్ని క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను, ఇలానే మంచిగా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుందని. నెక్స్ట్ నాకు ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగా నచ్చింది, ఐఎమ్ లుకింగ్ ఫర్ దిస్ అప్పటి నుంచి. సో షైనింగ్ వచ్చే ఫ్యాబ్రిక్స్ చూపించండి అంటే ఇది చూపించారు. హ్యాండ్ వర్క్ ఇంకా కంప్యూటర్ వర్క్ రెండు వచ్చాయి దీనిపైన. నార్మల్లీ ఇలా వేసుకొని చూస్తేనే ఈ ఫ్యాబ్రిక్ మస్తు లుక్ అనిపించింది. శారీ కూడా తీసుకోవచ్చు, 6 మీటర్స్ తీసుకుంటే శారీ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు. నెక్స్ట్ ఇంకా వేరే ఫ్యాబ్రిక్స్ చూసాము. నాకు ఈ వైన్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే చూడగానే, అక్కడ పైన ఫోల్డ్ చేసి ఉంటే అది చూడగానే చాలా బాగా నచ్చింది. 850 రూపీస్కి మీటర్ అని చెప్పారు. ఇది సాఫ్ట్ నెట్ అనమాట, సో మంచి సాఫ్ట్ నెట్ పైన వర్క్ వచ్చింది, ఎంబ్రాయిడరీ వర్క్ షైనింగ్ కనిపిస్తుంది కదా. సో నాకు ఇలాంటి ఫ్యాబ్రిక్ కోసమే వెతుకుతున్నాను అనమాట. సో కొంచెం బడ్జెట్లో అయిపోయే ఫ్యాబ్రిక్ అండ్ ఇంకా మంచి బ్రైట్ కలర్ కోసం చూస్తున్నాను. ఈ ఫ్యాబ్రిక్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఫ్యాబ్రిక్ పట్టుకుంటే స్మూత్నెస్ చాలా బాగుండే. ఇందులో కలర్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయని చెప్పారు. గ్రీన్ కలర్, ఎల్లో కలర్, ఎల్లో కలర్ కూడా చాలా బాగుండే ఇందులో. ఇక్కడ నేను పక్కన రిఫరెన్స్ పిక్చర్స్ చూపిస్తాను ఈ ఫ్యాబ్రిక్స్ తోటి ఎలా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అని. మాక్సిమం నేను ఇక్కడ చూపించే ఫ్యాబ్రిక్స్ అన్నిటికీ రిఫరెన్స్ పిక్చర్స్ కానీ ఎలా స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనే ఒక ఐడియా మాత్రం పెడుతూ ఉంటాను. మీకు అది చూస్తే ఒక క్లియర్గా ఐడియా వస్తుందన్నమాట ఈ ఫ్యాబ్రిక్ తోటి ఇలా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అని. ఈసారి నేను అన్ని మోస్ట్లీ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్ చూశాను, అంటే పెద్ద పెద్ద లెహెంగాస్ వేస్తారు కదా రిసెప్షన్లో, అలాంటి వాటికి ఈ ఫ్యాబ్రిక్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్ మీటర్ 2300 అని చెప్పారు. అంటే మనం ఒక 6 మీటర్స్ తీసుకున్న లెహెంగా చాలా బాగా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. ఒక 15,000లో మంచిగా రిసెప్షన్ అవుట్ఫిట్ కానీ సంగీత్ అవుట్ఫిట్ కానీ అయిపోతుంది. కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇందులో. నాకు వీళ్ళ స్టోర్లో ఎక్కువగా ఈ కలెక్షన్ చాలా బాగా నచ్చింది, పార్టీ వేర్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిన కలెక్షన్. మెయిన్గా అన్ని కలర్స్ మంచిగా రాయల్ లుక్లో ఉన్నాయన్నమాట, ఏదో రఫ్ అండ్ టఫ్ కలర్స్ కాకుండా క్లాసీ కలర్స్ ఉన్నాయి. ఈ కలర్ చూడండి, మంచి బ్లూ కలర్ కాంబినేషన్, ఇది మస్తు నచ్చింది నాకు ఈ కలర్ అయితే. 2000
2300 కి మీటర్ అని చెప్పారు. ఇన్ని ఫ్యాబ్రిక్స్ చూస్తుంటే ఏ తీసుకోవాలో అర్థం కాలేదు. పార్టీ వేర్ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి. ఈ గ్రీన్ కలర్ లైక్ బాటిల్ గ్రీన్ కలర్ ఇది మస్తుండే, అసలు చూడగానే బాగా నచ్చింది. ఇందులో కూడా 3-4 కలర్స్ ఉన్నాయని చెప్పారు. ఇది కూడా సమ్వేర్ అరౌండ్ 2000 అలానే అన్నారు. బాగుంది ఇదైతే, మీకు ఫ్యాబ్రిక్ చూస్తేనే కనిపిస్తుండొచ్చు లైక్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే ఎలా స్టిచ్చింగ్ చేయించుకోవాలా అని ఆలోచిస్తుండే. నేను చూసేది కొంచెం లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అనమాట, ఇలా స్టిఫ్గా ఉండే ఫ్యాబ్రిక్ కాకుండా. ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఏంటంటే కొంచెం పెద్ద ఈవెంట్స్కి, సంగీత్ కానీ రిసెప్షన్ అలాంటి పెద్ద ఈవెంట్స్కి వన్ పీస్ డ్రెస్సెస్ లాగా, లాంగ్ గౌన్ లాగా, లేకపోతే క్రాప్ టాప్స్, లెహెంగాస్ లాగా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ నేను సీక్వెన్స్ వర్క్ ఫ్యాబ్రిక్స్ కూడా చూశాను. ఇది చూసారా, లైట్ బేబీ పింక్ కలర్ ఫ్యాబ్రిక్ చాలా బాగుండే. ఇవి మెయిన్లీ శారీస్కి యూస్ చేస్తున్నారు చాలామంది, 600కి మీటర్ అలా చెప్పారు. నేను డ్రెస్కి తీసుకుందాం అనుకున్నాను, ఇది పార్టీ వేర్ లాగా బాగుంటుందని. ఇలాంటి సీక్వెన్స్ వర్క్లో నాకు డ్రెస్ లేదు. కలర్స్ అయితే చాలానే ఉండే, అంటే 3-4 కలర్స్ కూడా చూశాను సీక్వెన్స్ వర్క్లో. ఈ గ్రీన్ కలర్ అయితే నాకు బాగా నచ్చింది, తీసుకోవాలనిపించింది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు, అలా పట్టుకొని చూస్తే కూడా, ఇప్పుడు ఇలా రికార్డ్ చేస్తుంటే చూస్తే కూడా వావ్ అనిపిస్తుంది ఆ కలర్ అయితే. సీక్వెన్స్ వర్క్వి అన్నీ 650కి మీటర్ అని చెప్పారు. ఇప్పుడు నేను పట్టుకుంది, చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంది, మనకి కంఫర్ట్గా ఉంటుంది కదా. అంటే మనం ఇట్లా పార్టీ వేర్ ఫ్యాబ్రిక్స్ అంత కంఫర్ట్గా ఉండదు చెమ్కి ఉన్నందుకు అనుకుంటాం కదా, అలా కాకుండా చాలా కంఫర్ట్గా ఉంది. ఈ బ్లూ కలర్ చూడండి, నా ఫేవరెట్ కలర్, బట్ అసలు ధైర్యం చేయలేకపోయినా ఈ కలర్ తీసుకోవడానికి. బాగుండే కలర్ కానీ ఇట్లా మస్తు పాప్ అయిపోతుంది అనమాట, అందుకే తీసుకోలే. ఈ లైట్ బేబీ పింక్ కలర్ బాగుంది యాక్చువల్లీ. మళ్ళీ సాయిన పెళ్లి చేసుకుంటామా, మళ్ళీ పెళ్లి చేసుకొని ఈ డ్రెస్సెస్ అన్ని మళ్ళీ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేస్తా. అప్పుడు నాకు వెడ్డింగ్ అప్పుడు అంత టైం లేకుండా అమ్మా, ఏవి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అంతా చేయలేకపోయినా, చేసినా కానీ వీడియో చేయలేకపోయా. ఆ షైన్ అయితే వస్తుంది అసలు, ఫోన్పే అచ్చాదిక్రా. నెక్స్ట్ ఇవి వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్స్ గాయస్. నాకైతే ఈ ప్రింట్స్ అన్నీ చాలా బాగా నచ్చుతాయి. చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి, పెద్ద ఫ్లవర్స్ వచ్చి, డీసెంట్ కలర్స్, డీసెంట్ డిజైన్స్ వచ్చాయి. నాకు ఈ పింక్ కలర్ అయితే చాలా బాగా నచ్చింది. ఇది నేను 500-600 మీటర్స్ తీసుకున్నాను. సో బర్త్డే కాకుండా తర్వాత ఎప్పుడైనా స్టిచ్చింగ్ చేయించుకుందామని. నాకు బాగా నచ్చింది ఆ ఫ్యాబ్రిక్ అదంతా. 250కి మీటర్ అని చెప్పారు, రీజనబులే. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. వీటిని యాక్చువల్లీ రఫుల్ శారీస్ లాగా వేస్తున్నారనమాట. నేను రిఫరెన్స్ పిక్చర్స్ పక్కన పెడతాను, చూడండి. శారీస్ లాగా కూడా చాలా బాగుంటున్నాయి ఇవి. నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసినప్పుడు ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ ఇదే స్టోర్లో తీసుకున్నాను ఫ్యాబ్రిక్, ఈ గ్రీన్ కలర్ది. సో ఇది చాలా మందికి నచ్చింది, అందరు వచ్చి గ్రీనే తీసుకొని వెళ్ళారంట. గ్రీన్ అండ్ లావెండర్ కలర్ మొత్తం అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయంట. చాలా మంచి రెస్పాన్స్ ఉంది మేడం అని చెప్పారు. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఇంకా చాలా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. రెడ్ కూడా చాలా బాగుంది. నాకు అన్ని ఆర్గాన్జా ఫ్యాబ్రిక్స్ అన్ని బాగా నచ్చాయి. నెక్స్ట్ ఈ బ్లాక్ అండ్ వైట్ కోకోనట్ లీవ్స్ వచ్చి చాలా బాగా అనిపించింది. ఇది కూడా షినాన్ షిఫాన్ ఫ్యాబ్రిక్. ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్గా ఉంటే డ్రెస్ మస్తు కుదురుతుంది అనమాట. స్టిఫ్గా ఉండే ఫ్యాబ్రిక్ కన్నా నాకు లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్ ఇష్టం. ఈ ఫ్యాబ్రిక్ కూడా 300 మీటర్ అరౌండ్ అలా చెప్పారు. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, ఇంకా వీటితో డ్రెస్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా మాక్సిమం స్టోర్ మొత్తం చూసాము ఏ ఫ్యాబ్రిక్స్ బాగున్నాయని. పార్టీ వేర్ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా ఉన్నాయి గాయస్. డిజైనర్ వేర్, పెద్ద లెహెంగా స్టిచ్చింగ్ చేయించుకున్న వాళ్ళైతే మంచిగా వచ్చి షాపింగ్ చేయొచ్చు. చాలా బాగున్నాయి కలెక్షన్ ఇక్కడ. ఇలాంటి ఫ్యాబ్రిక్స్ డైరెక్ట్గా చూస్తే అర్థం కాదు, కానీ మొత్తం లెహెంగా స్టిచ్చింగ్ చేయించుకున్నాక దాని లుక్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది గాయస్. సో ఫ్యాబ్రిక్స్ అన్ని చాలా బాగా నచ్చాయి. బట్ నేను ఫైనల్లీ ఏది తీసుకున్నానంటే ఈ వైన్ కలర్ది సెలెక్ట్ చేసుకున్నాను గాయస్. ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలర్ నా పైన, నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్గా నాకు ఫ్యాబ్రిక్ మస్తు అంటే మస్తు నచ్చింది. ఎంత స్మూత్గా ఉందో, అదేంటంటే సాఫ్ట్ నెట్ అనమాట. నాకు అలా సాఫ్ట్ నెట్లో ఎలాంటి డ్రెస్ లేదు. సో ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి, అన్ని స్కిన్ టోన్స్కి సెట్ అయిపోయే కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. నాకు ఈ గ్రీన్ కలర్ అండ్ వైన్ కలర్ చాలా బాగా నచ్చింది. సో గ్రీన్ ఎందుకులే అని నేను వైన్ కలర్ తీసుకున్నాను. ఐ లవ్ దిస్ ఫ్యాబ్రిక్ అండ్ కలర్, మస్తు మస్తు నచ్చింది. సో మీటర్ 900కి మీటర్ అలా ఇచ్చారు. ఈ ఫ్యాబ్రిక్ కూడా తీసుకున్నాను, ఇది నాకు చాలా బాగా నచ్చింది చూడగానే. ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్, 250కి మీటర్ అని చెప్పారు. చిన్న ఫ్లవర్స్ వచ్చి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అయితే, స్మూత్నెస్ ఉంది. సో మంచిగా రఫుల్ శారీ లాగా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. ఇంకా ఇలా సైడ్ కి పిక్చర్ పెట్టాను కదా, అలా చిన్న ప్లీట్స్ పెట్టి కూడా డ్రెస్ లాంగ్ డ్రెస్ లాగా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. నేను చూస్తాను, అంటే నాకు ఏది కంఫర్ట్ గా ఉంటుంది, ఏది బాగుంటుంది అని ఆలోచించుకొని స్టిచ్చింగ్ చేయించుకుందామని తీసుకొని పెట్టుకున్నాను అనమాట, 5.5 మీటర్స్ అలా. నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించేవి వీళ్ళ దగ్గర న్యూ కలెక్షన్ అంట. ఇవి కూడా శారీస్, అంటే రఫుల్ శారీస్ లాగా వాడుతున్నారు, ఇంకా శారీస్ లాగా కూడా వాడుతున్నారు, ఇంకా లాంగ్ డ్రెస్సెస్ లాగా. ఇదేమో ఆఫ్ డిజైన్ వచ్చింది, ఇంకో ఫ్యాబ్రిక్ ఏమో ఫుల్ డిజైన్. ఇందులో నాకు యెల్లో కలర్ చాలా బాగా నచ్చింది. యెల్లో ఈజ్ అల్టిమేట్ ఉండే గాయస్, యెల్లో అండ్ బ్లూ కలర్ వచ్చి. ఇవి కూడా అంతే, 250 and 300 మీటర్ ఉంది. ఇవి కూడా మంచిగా స్టైల్ చేయొచ్చు. ఈ ప్యాటర్న్లో ఈ 2 కలర్సే కాకుండా ఇంకా చాలా కలర్స్ ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర.
ఇక చూసారా ఫోన్లో ఈ పిక్ వీళ్ళ షాప్లో తీసుకున్న ఫ్యాబ్రిక్ నుంచే ఇలా శారీ డిజైన్ చేశారంట. రఫల్ శారీ బాగుంది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడైతే నేను ఫుల్ హ్యాపీ ఇంకా, ఎందుకంటే నేను అనుకున్న ఫ్యాబ్రిక్ దొరికింది. కొంచెం ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చి ఇట్లా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఉండాలి అనుకున్నాను, అదే దొరికింది. దట్ ఇన్ మై ఫేవరెట్ కలర్. ఈ కలర్ అయితే నా పైనకి క్రేజీ కనిపించింది, మస్తు నచ్చింది నాకు ఈ కలర్ అయితే. ఇంకా ఇప్పుడు ఇలా చూస్తే అనిపిస్తుంది ఈ శారీ లాగా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని. శారీ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఎలా స్టిచ్చింగ్ చేయించుకున్న ఫ్యాబ్రిక్ బాగుంది కాబట్టి డ్రెస్ చాలా బాగా సెట్ అవుతుంది. ఫైనల్లీ నాకు చాలా చాలా బాగా నచ్చిన ఫ్యాబ్రిక్ తీసుకున్నా, దిస్ వైన్ కలర్. చూడండి అసలు ఏమైనా ఉందా, వేరే ఫ్యాబ్రిక్స్ చాలా ఉన్నాయి బట్ నాకు ఇది చూడగానే నచ్చింది, మనసు పాడేసుకున్నాను అనమాట ఈ కలర్ పైన. చూడగానే దిస్ ఈస్ గ్రేట్ లుకింగ్, గ్రేట్ ఆన్ మీ. సాఫ్ట్ నెట్ ఇది, అంటే అంత రఫ్ నెట్ కూడా కాదు, చాలా సాఫ్ట్గా ఉంది నెట్. అండ్ దిస్ ఇస్ వైన్ కలర్. ఈ వైన్ కలర్లో నాకు ఇలా వెస్టర్న్ టాప్స్ ఒక్కటి కూడా లేవు, బాగుంది కదా కలర్ అయితే. ఇంకా ఈ స్టోర్లో చాలా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చినవి, పార్టీ వేర్ ఫ్యాబ్రిక్స్ చాలానే ఉన్నాయి, చూస్తున్నారు కదా. నేను తీసుకున్న ఫ్యాబ్రిక్లో కూడా మస్తు కలర్స్ ఉన్నాయి. నేను ఇక్కడ సీక్వెన్స్ మెటీరియల్ చూస్తున్నాను, సో మొత్తం ఇలా చెమ్కి చెమ్కి వస్తుంది, చాలా బాగుంది కదా. సో ఈ ఫ్యాబ్రిక్లో అయితే మస్తున్నాయి కలర్స్, అన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. అన్ని కలర్స్ నా ముందే వేస్తుంటే ఏ కలర్ తీసుకోవాలో అని సెలెక్ట్ చేసుకోవడానికే చాలా టైం పట్టింది నాకు, ఎందుకంటే మోస్ట్లీ కలర్స్ అన్నీ ఉంటాయి కదా డ్రెస్సెస్. సో ఏ కలర్ తీసుకుందామని ఆలోచించాను, బ్రైట్ కలర్స్ పైనే నాకు కన్ను పోతుంది కదా. ఈ ఫ్యాబ్రిక్తో అయితే మనం డ్రెస్ చాలా సూపర్గా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు, కాకపోతే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేస్తారు అనే వాళ్ళ దగ్గరనే ఇవ్వాలి. ఈ ఫ్యాబ్రిక్ కొంచెం అంత ఈజీగా సెట్ అవ్వదు, కానీ వేసుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇట్లా పార్టీకి వేసుకుంటే ఈ ఫ్యాబ్రిక్లోనే ఈ మధ్య చాలామంది శారీ కూడా వేసుకుంటున్నారు, చిన్న బార్డర్ లాగా లేస్ పెట్టేసి. నైట్ ఈవెంట్స్ ఇంకా పార్టీస్కి అయితే ఈ ఫ్యాబ్రిక్తో చేసిన డ్రెస్ ఆర్ ఇంకా శారీ అయినా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వైట్ కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఈ ఫ్యాబ్రిక్లో. రెయిన్బో కలర్ లాగా కూడా ఇది డై చేయించవచ్చు. ఈ సీక్వెన్స్ వర్క్ లోనే ఇలా డయబుల్ మెటీరియల్ కూడా ఉంది. సో ఈ మెటీరియల్ తీసుకొని మనం డై చేయించుకోవాలన్నమాట, రెయిన్బో కలర్స్ లాగా చాలా మంది డై చేయించుకున్నారంట, అదే చెప్తున్నారు అతను. యాక్చువల్లీ ఇలా చూస్తే వైట్ కూడా చాలా బాగుంది. ఇక నేను ఏదో ఒక కలర్ సెలెక్ట్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాను అనమాట, బేబీ పింక్ ఆర్ గ్రే కలర్. సో బేబీ పింక్ డ్రెస్సెస్ ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా ఇందాక ఫ్లోరల్ డ్రెస్ కూడా తీసుకున్నాను కదా, సో అందుకే ఇది గ్రే తీసుకుందామని ఫిక్స్ అయ్యాను అనమాట. గ్రే తీసుకున్నాను, చాలా బాగుంది గ్రే అయితే, మస్తు సెట్ అయింది అనిపించింది. సో గ్రే డ్రెస్సెస్ కూడా ఎక్కువగా లేవు నాకు ఈ యాష్ కలర్ లాగా. ఈ మెటీరియల్ ఇలా వేసుకొని చూస్తే నాకు శారీ డిజైన్ చేసుకోవాలనిపించింది, చాలా కంఫర్ట్ ఉంది మెటీరియల్, ఫాలింగ్ మెటీరియల్ లాగా, ఇంకా అలా షైన్ చాలా బాగా వచ్చింది. ఇక నాకు కాఫీ కలర్ కూడా చాలా బాగా నచ్చింది, కానీ కొంచెం డిఫరెంట్ కలర్ వెళ్దామని ఈ యాష్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ 2.5 మీటర్స్ తీసుకున్నాను నీ లెంత్ డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేయించుకోవడానికి. మీకు ఈ అన్నిట్లో ఏ కలర్ బాగా నచ్చిందో కామెంట్స్లో చెప్పండి, నెక్స్ట్ టైం అదే కలర్లో నేను శారీ డిజైన్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఎంత ఓపికగా ఎంత పేషెన్స్తో మొత్తం అన్ని చూపిస్తాడో. వాట్స్ యువర్ నేమ్? మోసిన్. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. ఇప్పుడు వరకు నా షాపింగ్ ఇలా అవుతుందన్నమాట, చాలా కలర్స్ ఉన్నాయి సీక్వెన్స్లో అయితే. సీక్వెన్స్లో మ్యాక్సిమం అన్ని కలర్స్ నాకు చాలా బాగా నచ్చాయి. సో దిస్ పింక్ వన్ ఇస్ టూ గుడ్, బ్లూ బాగుంది, గోల్డ్ బాగుంది, వైట్ బాగుంది, అన్నీ బాగున్నాయి. యాష్ నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే యాష్ కలర్లో నాకు ఇప్పటివరకు ఏం తీసుకోలేదు డ్రెస్సెస్. సో ఫస్ట్ టైం నేను ఇలా సీక్వెన్స్ ట్రై చేయడం. థ్యాంక్ యూ. యా బాయ్. ఫైనల్లీ షాపింగ్ అయితే అయిపోయింది, మొత్తం 3 ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను, 2 డ్రెస్సెస్ ఫర్ బర్త్డే అవుట్ఫిట్, ఇంకో 1 జార్జెట్ ఫ్యాబ్రిక్ బాగా నచ్చిందని తీసుకున్నాను పింక్ కలర్. నెక్స్ట్ ఇక్కడ మేము స్టిచ్చింగ్ ఇవ్వడానికి వచ్చాము, లాస్ట్ టైం చేయించాను కదా స్టిచ్చింగ్, అక్కడికే వచ్చాను. మనం ఫ్యాబ్రిక్ ఎంత కష్టపడి సెలెక్ట్ చేసుకుంటామో స్టిచ్చింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉండాలి, అప్పుడే ఆ డ్రెస్కి ఓవరాల్గా లుక్ ఉంటుంది. నేను ఇప్పుడు తీసుకున్న ఫ్యాబ్రిక్స్ 2 నాకు చాలా బాగా నచ్చాయి, మెటీరియల్ మొత్తం బాగుంది, ఇంకా షైనింగ్ నేను అనుకున్న మెటీరియల్ అయితే దొరికింది. సో ఇవే 2 అన్నమాట, ఒకటి వైన్ కలర్, ఒకటి యాష్ కలర్. నాకు లాస్ట్ టైం ఇక్కడ స్టిచ్చింగ్ చాలా పర్ఫెక్ట్గా అనిపించింది, ఇవి కొంచెం టఫ్ అనమాట ఈ ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్. సో అందుకే మళ్ళీ ఇక్కడే ఇవ్వడానికి వచ్చాను, క్లియర్గా నాకు ఎలాంటి డిజైన్ కావాలో మంచి రిఫరెన్స్ పిక్ చూపించాను. నెక్స్ట్ మెజర్మెంట్స్ కూడా ఇచ్చేసి వీ కేమ్ బ్యాక్ ఫ్రమ్ దేర్.
సో గాయస్ ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీకైతే అందరికీ మంచి ఐడియాస్ అయితే వచ్చాయి అనుకుంటున్నాను, ఫ్యాబ్రిక్ ఎలా చూస్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనేసి. సో నేను నెక్స్ట్ బ్లాగ్లో క్లియర్గా అవుట్ఫిట్ అంతా ఎలా కుదిరింది అండ్ పర్టికులర్ అవుట్ఫిట్కి ఎంత ప్రైస్ అయ్యింది అదంతా నేను క్లియర్గా నా బర్త్డే బ్లాగ్లో మెన్షన్ చేస్తాను. అది మీరు అక్కడ చూడండి, అవుట్ఫిట్ మొత్తం ఎలా డిజైన్ చేసుకున్నాను, ఎలా టర్న్అవుట్ అయ్యింది అని. అదేంటంటే చిన్న గివ్ అవే లాగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ 50K అయితే నాతో లైక్ లక్కీ సబ్స్క్రైబర్ ని నాతో పాటు షాపింగ్కి తీసుకెళ్తానని చెప్పాను కదా, 50K సబ్స్క్రైబర్స్ వస్తే. సో 50K సబ్స్క్రైబర్స్కి ఆల్రెడీ ఆ వీడియోకి చాలా కమెంట్స్ వచ్చాయి, నేను కొంతమందిని ఫిల్టర్ చేశాను. సో ఆ వీడియో కంపల్సరీ చేస్తాను. సో ఈసారి 100K స్పెషల్ అండ్ ఆల్సో నా బర్త్డే స్పెషల్గా మీ అందరికీ ఒక చిన్న గ్రాటిట్యూడ్ లాగా, నా తరపున ఒక చిన్న థ్యాంక్ యూ లాగా గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. నా బర్త్డే హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో కింద కమెంట్స్ చేయండి. సో వచ్చిన కమెంట్స్లో నేను 20 కమెంట్స్ ఫిల్టర్ చేస్తాను, 20 మెంబర్స్ది నేమ్స్ రాసుకొని 5 మెంబర్స్ చిట్ తీస్తాను. సో ఈసారి ఏంటంటే అమెజాన్ ఆర్ మింత్రా అలాంటి వాటి నుంచి మంచి గిఫ్ట్ నేను మీకు ఇస్తానన్నమాట. సో లక్కీ 5 సబ్స్క్రైబర్స్కి ఐఎమ్ సో మచ్ ఎగ్జైటెడ్. సో నెక్స్ట్ వీడియోలో నేను అనౌన్స్ చేస్తానన్నమాట 5 లక్కీ సబ్స్క్రైబర్స్ ఎవరో. సో దాని తర్వాత వీడియోలో నేను ఏమేమి గిఫ్ట్ ఇస్తున్నానో కూడా చెప్పేస్తాను. ఐఎమ్ సో మచ్ హ్యాపీ గాయస్, మీ అందరికీ ఇలా గిఫ్ట్ ఇచ్చే స్టేజ్కి వచ్చానంటే ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ. సో నా నుంచి గిఫ్ట్ తీసుకోవాలనుకున్న వాళ్ళందరూ ప్లీజ్ ఈ వీడియో కింద కమెంట్స్ చేయండి. ఇంకా మోస్ట్లీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నేను షాపింగ్ చేసేది కానీ, నేను కొనే బ్యాగ్స్ కానీ ఎవ్రీథింగ్ మీరందరూ ఇష్టపడతారు నాకు తెలుసు. సో అలా నాకు చాలా బాగా నచ్చింది అమెజాన్ నుంచి కానీ, ఈవెన్ డ్రెస్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్, ఎనీథింగ్. సో వాళ్ళకి మెయిన్లీ నేను వాళ్ళ రిక్వైర్మెంట్ అడిగాక నేను సెండ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలోనే అనౌన్స్ చేస్తాను నెక్స్ట్ 5 మెంబర్స్ని. ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చే లవ్ అండ్ సపోర్ట్ ఇట్ మీన్స్ ఏ లాట్ టు మీ. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దివ్య వ్లాగ్స్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.